అందరికీ శుభోదయం. నా పేరు ఎస్ ఐమావతి. నేను చదువుతున్న గ్రూపు ఫస్ట్ ఎంబీఎస్సీ. ముందుగా నేను ఈరోజు చెప్పదలుచుకున్న పాఠ్యాంశం ఇంకా వాటిలోని అంశం గురించి ముందుగా ఈరోజు నేను చెప్పాల్సిన పాఠ్యాంశం యొక్క కవి పరిచయం, అతని యొక్క కవిత విశేషణాలు, తర్వాత అతని యొక్క రచనలు, బిరుదులు, ఇంకా అతని యొక్క కవితా శైలి ఏ విధంగా ఉంది, తర్వాతకి అతను రాసిన పద్ధతి ఏంటి, అతను ఎవరి యొక్క ఆస్థాన కవి, ఇలాంటివన్నీ కవి పరిచయంలో నేను చెప్పదలుచుకున్నవి ఈరోజు. అయితే ముందుగా పాఠ్యాంశం పేరు శకుంతలోపాఖ్యానం. కవి పేరు అంటే కవి అంటే శకుంతల యొక్క పాఠ్యాంశాన్ని రచించిన కవి నన్నయ్య భట్టుచే శకుంతలోపాఖ్యానం అనే పాఠ్యాంశం రచించబడింది. అయితే మొదటగా కవి పరిచయం అంటే నన్నయ్య భట్టు యొక్క కవి పరిచయం. ముందుగా నన్నయ్య 11వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన యొక్క కవి పరిచయం ఏమిటి అంటే 11వ శతాబ్దానికి చెందిన కవి. అలాగే ఇతను రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఇంకా ఇతను చాలా రకాల బిరుదులను అంటే బిరుదులు అంటే వాగుశాసనుడు, తర్వాతకి వాగుశాసనుడు అలాంటి బిరుదులను ఇతను పొందాడు. ఇంకా ఇతని యొక్క రచనలు ఇంద్ర విజయం, చాముండిక విలాసం, ఆంధ్రశబ్ద చింతామణి, లక్షణాసారం మొదలైన యొక్క రచనలను ఈయనకు లభించాయి. ఇంకా ఇతని యొక్క రచన శైలి అంటే అతని యొక్క రాసిన పద్ధతి, అతను ఏ నైపుణ్యంతో ఎలా ఏ విధంగా రచించాడు, ఒక రచనని తను ఏ విధంగా రచించాడు, అతని యొక్క రచన శైలి ఏ విధంగా ఉందంటే తను కాలానుగుణంగా మార్పు చేర్పులు చేస్తూ సంస్కృతంలో లేదంటే వేరే భాషలో ఉన్నదాన్ని తెలుగులోకి అనువాదం చేసే విధంగా తన యొక్క రచన శైలి ఉంది. తర్వాతకి ఇంకా ఇతని యొక్క గురించి ఏంటి అంటే చాలా ఎలాంటివైనా సరే అంటే ఇక్కడ శకుంతలోపాఖ్యానం అంటే శకుంతల అలాగే దుష్యంతుడు వాళ్ళ యొక్క గంధర్వ వివాహం ఎలా జరిగింది, తర్వాత వాళ్ళ యొక్క వివాహం జరిగినప్పటికీ ఏ విధంగా జరిగింది అనే దాని గురించి ఇక్కడ నన్నయ్య భట్టు క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఇలాగా ఉంది కాబట్టి ఏ విధంగా జరిగింది అంటే ఇది జరిగిన తర్వాతకి వివాహం గాంధర్వ వివాహం అయినప్పటికీ దుష్యంతుడు నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాతకి తన పుట్టింట్లోనే ఉండడం అలా మంచిది కాదమ్మా అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి పంపించడంతో తను మళ్ళీ సభలోకి వెళ్ళిపోతుంది. సభలోకి వెళ్ళి తను అడుగుతుందన్నమాట, నా కొడుకు పట్టాభిషేకం చేస్తావు అని మాట ఇచ్చావు కదా, మరి ఏమైంది చెయ్యలేదు అని అడుగుతుంది. నేను చెయ్యను, నువ్వు ఎవరు నాకు తెలీదు, అది ఇది అని తను ఎన్నో మాటలు మాట్లాడతాడు. సో ఇలా తను ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు తనకు ఎంతో బాధ అనిపిస్తుంది. తెలిసినా కూడా తెలియనట్లుగా నటిస్తున్నావు, తెలియని వారికి తెలిసేటట్లు చెప్పినా బాగుంటుంది కానీ తెలిసి కూడా తెలియనట్లు నటించే వాళ్ళకి చెప్పినా ఉపయోగం లేదు అని తన మనసులో ఎంతో బాధపడుతుంది. అప్పుడు పైన ఉన్న ఆకాశవాణి వచ్చి మీరు గంధర్వ వివాహం చేసుకున్నారు, మీకు ఇద్దరికి పెళ్ళి అయింది అని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కొడుకుని పట్టాభిషేకాన్ని చేస్తారు. సో ఇలా శకుంతలోపాఖ్యానం పాఠ్యాంశాన్ని నన్నయ్య భట్టు రచించాడు. సో ఇది శకుంతలోపాఖ్యానం యొక్క పాఠ్యాంశం. సో ధన్యవాదములు.